నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో భాగ్యనగరంలో సైబరాబాద్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు ఆంక్షలు అతిక్రమించినా వేడుకలు శృతిమించిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఫ్లైఓవర్ ఓఆర్ఆర్ ను ముప్పై ఒకటవ తేదీ రాత్రి పదకొండు గంటల నుంచి తెల్లవారుజామున ఒంటి గంట వరకు మూసివేయనున్నారు ఓఆర్ఆర్ పైకి లైట్ వెహికల్స్ ప్యాసింజర్ వాహనాలు అనుమతించారు మీడియం హెవీ వాహనాలను మాత్రమే అనుమతిస్తారు ఎయిర్పోర్ట్ కు వెళ్లే వారిని మాత్రం అనుమతిస్తారు అది కూడా వారు ఫ్లైట్ టికెట్ ను చూపించాల్సి ఉంటుంది కామినేని ఫ్లైఓవర్ ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ చింతకుంట అండర్పాస్ నాగోల్ ఫ్లైఓవర్ బైరామాల్గూడ ఫ్లైఓవర్ ఎల్బీ అండర్ పాస్ చింతకుంట అండర్పాస్ రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజాము ఐదు గంటల వరకు మూసివేస్తున్నామన్నారు టాక్సీ ఆటో రిక్షాల డ్రైవర్లు ఆపరేటర్లు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలని వాహనాలకి సంబంధించిన అన్ని పత్రాలను వెంట ఉంచుకోవాలని పేర్కొన్నారు క్యాబ్ డ్రైవర్లు ఎలాంటి పరిస్థితుల్లోనూ రైడ్ నిరాకరించకూడదు ఇది మోటార్ వాహనాల చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోని సెక్షన్ వన్ సెవెంటీ ఎయిట్ ప్రకారం ఉల్లంఘన ఉల్లంఘించిన వారికి ఐదు వందల జరిమానా విధిస్తారు ప్రజలతో అనుచితంగా ప్రవర్తించకూడదు లేదా అదనపు ఛార్జీలు డిమాండ్ చేయకూడదు వాహనదారులు సరైన పత్రాలు సమర్పించే పక్షంలో వాహనాలను తాత్కాలికంగా పోలీసులు స్వాధీనం చేసుకుంటారు ట్రాఫిక్ పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు బార్లు పబ్బులు క్లబ్బులు తమ ప్రాంగణంలో మద్యం సేవించిన కస్టమర్లు అసోసియేటర్లను వాహనాలు నడపడానికి అనుమతిస్తే నేరాన్ని ప్రోత్సహించినందుకు సంబంధిత యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని తెలిపారు మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల జరిగే దుష్పరిణామాలపై తమ కస్టమర్లు సౌచర్యలకు అవగాహన కల్పించాలి మద్యం సేవించిన వారి ప్రయాణానికి ప్రత్యామ్నాయ ఏర్పాటు కూడా చేయాలి మద్యం తాగిన వ్యక్తులు తమ ప్రాంగణంలో వాహనం నడపకుండా ఆపాలి మధ్యం తాగి వాహనం నడిపే ప్రతి ఒక్కరిపై మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం డీడీ కేసులు బుక్ చేస్తారు వారందరినీ నిర్ణీత సమయంలో కోర్టులు హాజరుపరుస్తారు మొదటి నేరానికి జరిమానా పదివేలు లేదా ఆరు నెలల జైలు శిక్ష రెండోసారి పట్టుబడితే పదిహేను వేలు రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తారు అలాగే మోటార్ వాహనాల చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోని సెక్షన్ నైన్టీన్ ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ కోసం వారి డ్రైవింగ్ లైసెన్స్ స్వాధీనం చేసుకుని సంబంధిత ఆర్టీఓలకు పంపిస్తారు కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ఓవర్ స్పీడ్ రాంగ్ రూట్ సిగ్నల్ జంప్ ర్యాష్ డ్రైవింగ్ హెల్మెట్ లేకుండా నడిపే వారిని గుర్తించేందుకు ప్రత్యేక కెమెరాలు అమర్చారు అటువంటి వారిని కెమెరాల ద్వారా గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నారు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా లేదా మైనర్ డ్రైవింగ్ చేస్తే వాహనాన్ని స్వాధీనం చేసుకుని వాహన యజమాని డ్రైవర్ ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తారు వాహనాలలో అధిక డెసిబల్ సౌండ్ మ్యూజిక్ సిస్టమ్ ను ఉపయోగించడం నిషేధించారు ఒకవేళ అలా చేస్తే తదుపరి చర్యల కోసం వాహనాలను స్వాధీనం చేసుకుంటారు ప్లేట్ లేని వాహనాలను నడిపితే ఆ వాహనాలను పోలీసులు అదుపులోకి తీసుకుంటారు ఈ వాహనాలను కూడా ఆర్టీఓ అధికారికి పంపుతారు వాహనాలలో కిక్కి ప్రయాణించడం వాహనాల పై భాగంలో ప్రయాణించడం బహిరంగ ప్రదేశాల్లో ఇబ్బంది కలిగించడం వంటివి చేసినా కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు ట్రాఫిక్ పోలీసులు ర్యాష్ డ్రైవింగ్ ఓవర్ స్పీడ్ మితిమీరిన శబ్దాలు ప్రమాదకరమైన డ్రైవింగ్ ట్రిపుల్ మల్టిపుల్ రైడింగ్ మొదలైన వాటిపై కేసులు బుక్ చేస్తారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది